అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పాశం రచయిత కె వాసవదత్త రమణ ఇక కథలోకి వెళితే కళ్ళు తెరచి చూసాడు అతను చుట్టూ హాస్పిటల్ వాతావరణం లీలగా ఏదో గుర్తు రాసాగింది ఎక్కడున్నాను అంటూ అడిగాడు అతను హాస్పిటల్లో అన్నాడు పక్క బెడ్డు మీద ఉన్న అతను ఎంతసేపు అయింది నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ అడిగాడు వారం రోజులైంది అన్నాడతను ఆ మాట విని ఆశ్చర్యపోయాడు డాక్టర్ వివరాలు అడిగితే తనకెవరూ లేరని చెప్పాడు ఇంతకీ అతనెవరు అతని కథ ఏమిటి అమ్మా తాతయ్య వచ్చాడు రాఘవయ్యని చూస్తూనే ఎనిమిదేళ్ల మనవరాలు కీర్తి ఆయన చేయి పట్టుకొని గెంతుతూ సంబరంగా అంది ఆ సర్లే ఆయన కూతురు ప్రభ లోపలి నుంచి అంది కాని బయటకి రాలేదు పది నిమిషాలు గడిచాయి ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు దా కూర్చో అమ్మ వస్తుందిలే తాతయ్య మరి నాకేం తెచ్చావు పూతరేకులు తెచ్చావా అంటూ కీర్తి అడిగింది రాఘవయ్య మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చేతిలో బ్యాగు పక్కకు పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు సంచిలో నుంచి అరిసెలు సున్నుండలు పూతరేకులు తీసి మనవరాలికిచ్చాడు ఆయనకు చాలా దాహంగా ఉంది తాతయ్య పూతరేకులు చాలా బాగున్నాయి నాకు ఇంకా ఇంకా కావాలి తింటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది అలాగే మళ్ళీ వచ్చినప్పుడు తెస్తానులే అంటూ మనవరాలి తల నిమురుతూ ఆమె వంక ఆపేక్షగా మురిపెంగా చూశాడు కాసేపు కబుర్లు చెప్పి హోంవర్క్ చేసుకుంటాను తాతయ్య అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది ప్రభ బయటకు వస్తుందేమో అని రాఘవయ్య లోపలికి తొంగి చూశాడు కానీ ఆమె రాలేదు ఏం చేయాలో ఆయనకి పాలుపోలేదు చివరికి అమ్మ ప్రభ అని పిలిచాడు ఆ పిలుపుకి ఆమె రాలేదు కానీ పనిమనిషి బయటకు వచ్చి అమ్మగారు వేరే పనిలో ఉన్నారు మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు భోజనం నేను ఆ గదిలోకి తీసుకొస్తాను అంది ఆయన ఉసూరుమంటూ లేచి మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు దుప్పటి బాగా మాసిపోయింది చాలా కాలంగా వాడుతున్నట్టు లేదు ఫ్యాన్ గాలి పెంచాడు కానీ గాలి సరిపోవటం లేదు ఆ గదికి కిటికీ కూడా లేదు అలిగిడికి తల తిప్పి చూస్తే పని మనిషి వచ్చి ఆయన బ్యాగు లోపల పెట్టింది ఆమె వంక చూస్తూ మంచినీళ్ళ విషయం మర్చిపోయి అప్రయత్నంగా కాస్త దుప్పటి మారుస్తావా అని అడిగాడు ఆ అమ్మాయి ఆయన వంక యగాదిగా చూసింది పోని ఇస్తావా అని అడుగుదామనుకున్నాడు కానీ ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది నిర్లక్ష్యంగా తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోయింది రాఘవయ్యకి తన మీద తనకే జాలి వేసింది తన బాల్యం తను పుట్టి పెరిగిన ఊరు రెండో కూతురు శ్రీలత ఇల్లు తన గతం ఆయనకి కళ్ళ ముందు కదలాడాయి నాన్న నాకు పండక్కి కొత్త డ్రెస్ కొనివ్వాలి గారంగా అంది శ్రీలత నాన్న దానికేం కొనద్దు నాకు మటుకు నీలం రంగు పట్టులంగా కొనాలి పట్టుదలగా అంది ప్రభ అలాగే లేనమ్మా దానికి కొనొద్దు అని అనకూడదు నాకు కావాలి అనాలి మీ ఇద్దరికీ కొంటాను సరేనా నవ్వుతూ అన్నాడు రాఘవ ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పుచ్చ పువ్వుల్లా వికసించాయి పిల్లల్ని చూసుకొని మురిసిపోవడం ఈ సంబరం అంతా బాగుంది బాగానే ఉంది కానీ ముందు ప్రభకి మంచి సంబంధాలు వెతకాలి అది పెళ్ళిడికొస్తోంది అంది రాఘవ భార్య ప్రమరాంబ ఎందుకమ్మా నా పెళ్ళికి అంత తొందరపడుతున్నావు నేనేం ఇప్పుడు పెళ్ళి చేసుకోను అంది ప్రభ కోపంగా పెళ్ళి చేసుకోమని నిన్ను మేమడిగేదేమిటే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నువ్వు బుద్ధిగా చేసుకోవాలి గాని కూతురు వంక చురుగ్గా చూస్తూ అంది భ్రమరాంబ రోజులు మారాయిలేమ్మా వెటకారంగా అంది ప్రభ కూతుర్ని వారించబోయాడు రాఘవ ఎంత నచ్చజెప్పినా పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రభ ఒప్పుకోలేదు పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయి గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగం కూడా తెచ్చుకుంది కూతురు ఉద్యోగస్తురాలైన రోజు రాఘవ సంతోషంతో ఉప్పొంగిపోయాడు తనేమో పల్లెటూరులో ఓ చిన్న సన్నకారు రైతు తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న తను తమ కుటుంబంలో తన కూతురే తొలి ఉద్యోగస్తురాలు కావడంతో అతని ఆనందం అంబరాన్ని అంటింది ఊరంతా మిఠాయి పంచి తన సంతోషాన్ని అందరితోనూ పంచుకున్నాడు కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు ప్రభ మాటల్లో చేతల్లో మార్పు వచ్చింది షోకులు వంటబట్టాయి తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని చులకన భావం చూపించడం మొదలుపెట్టింది వాళ్ళని ధిక్కరించింది ఓ డబ్బున్న వాణ్ణి ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది తల్లిదండ్రులు నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు అతను మంచివాడే కావచ్చు కాదనను కానీ వాళ్లతో తూగే తాహతు నాకు లేదమ్మా అతని తల్లిదండ్రులకి బోలెడు గొంతెమ్మ కోరికలున్నాయి నేనా చిన్నకారు రైతుని బాధగా అన్నాడు రాఘవ ఏంటి నాన్న నా కోసం సంబంధాలు వెతికి తెచ్చే పని లేకుండా చేశాను పైగా నేను ఎంచుకున్నది కూడా మన నేను అన్ని పద్ధతిగా చేసినప్పుడు ఎగిరి గంతేసి వాళ్ళడిగిందేదో ఇచ్చి పెళ్ళి జరిపిస్తావనుకున్నాను కానీ ఇలా వంకలు పెడతావనుకోలేదు నిష్ఠూరంగా అంది ప్రభ అది కాదమ్మా వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలంటే పది లక్షల దాకా ఖర్చు అవుతుంది అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉంది మన పరిస్థితి నీకు తెలిసిందే కదా అన్నాడు అలా అనుకుంటే రెండెకరాల పొలం అమ్మేయాలి నాన్న అంది ఏమాత్రం తడుముకోకుండా కూతురు వంక దెబ్బతిన్నవాడిలా చూశాడు రాఘవ ఆయనకు నోట మాట రాలేదు కూతురు మాటలకు భ్రమరాంబ మండిపడిపోయింది ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా మనం తరతరాలుగా సేద్యం చేస్తున్న పొలమే అది మనకి పొలం ఉన్నది సాగు చేసుకోవడానికి దుక్కి దున్ని పంట పండించడానికే గాని అమ్ముకోవడానికి కాదు పొలాన్ని అమ్మడం అంటే కన్నతల్లిని అమ్ముకోవడం కన్నా హీనం మన తాహతుకు తగ్గ సంబంధం నాన్న చూస్తారు బుద్ధిగా చేసుకో అంతేకాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంది ఆయాసపడుతూ భ్రమరా నీకు అసలే ఒంట్లో బాగాలేదు అంత కోపం తెచ్చుకోకు ప్రభకి నేను నచ్చజెబుతానుగా అంటూ భార్యని వారించాడు రాఘవ నేను ఎవరి మాట వినదలుచుకోలేదు నాన్న ఆ అబ్బాయినే చేసుకుంటాను ప్రభ తల్లిదండ్రుల వంక తిరస్కారంగా చూస్తూ చెప్పింది ఎంత చెప్పినా ప్రభ వినకుండా మొండికేసింది చివరికి రాఘవ తనకున్న ఆరెకరాల పొలంలో రెండెకరాలు అమ్మక తప్పలేదు పెద్దదానికి పెళ్లి ఎలా చేశారో చిన్నదానికి అలాగే చెయ్యాలనడంతో మరో మూడేళ్లకు శ్రీలత పెళ్లి కోసం ఇంకో రెండెకరాలు అమ్మక తప్పలేదు కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి అమ్మయ్య బాధ్యతలు తీరాయని ఆనందపడేలోపు భ్రమరాంబ అనారోగ్యంతో కన్నుమూసింది అరవయ్యో పడిలో పడటంతో రాఘవ కాస్త రాఘవయ్య అయ్యాడు ఏళ్ల వయసులో భార్య లేకుండా ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టమో ఆయనకి అనుభవం అయ్యింది ఇన్నేళ్లుగా పొలానికి వెళ్లడం ఇంటికి తిరిగి రావడం ఒక్కటే రాఘవయ్యకి తెలుసు ఇంటి పనులు వంట పనులేమి ఆయనకి అలవాటు లేదు రోజులు గడుస్తున్నాయి పంట కోతకు వచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు ధాన్యాలన్నీ మూటకట్టుకు వెళుతున్నారు రాఘవయ్య అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లకు వెళ్ళొస్తున్నాడు కానీ ఇటీవల ఎందుకో రాఘవయ్యకి ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చిపోతున్నట్టు అనిపించింది అది మానసికమా శారీరకమా లేక ఒంటరితనకు ఆవేదన ఆయనకే తెలియడం లేదు కానీ రోజు రోజుకి ఆయనలో మార్పులు మొదలయ్యాయి కంటి చూపులో తేడా వస్తోంది ఇదివరకటిలా పొలానికి వెళ్ళలేకపోతున్నాడు పోని పొలం కౌలుకిద్దామంటే లాభమంతా పోతుంది రాఘవయ్యకి రోజులు భారంగా గడుస్తున్నాయి ఓ రోజు హఠాత్తుగా భర్త మామగారితో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది ప్రభా నాన్న కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం అంది సంతోషమమ్మా ప్రభా అన్నాడు రాఘవయ్య తీసుకున్న లోన్ డబ్బు సరిపోవడం లేదు మామయ్య గారు మీరు కూడా మాకు కొద్దిగా డబ్బు సాయం చేయాలి అన్నాడు పెద్దల్లుడు నా దగ్గర డబ్బే ఉంది అల్లుడు గారు తెల్లబోతు అన్నాడు రాఘవయ్య వియ్యంకుడు జోక్యం చేసుకుని రెండెకరాల ఆసామి మీరు మేం నెలజీతం మీద బతికేవారం మీరు అలా అంటే మేమే ఇంకేమనుకోవాలి అన్నాడు లౌక్యంగా బావగారు నెల పూర్తయ్యేసరికి మీకు జీతాలు చేతికొస్తాయి అదే మాకైతే వర్షాలు సకాలంలో పడి పంట చేతికందేదాకా తిండికి డబ్బుకి రెంటికి భరోసా ఉండదు చివరికి మా జీవితాలకి కూడా భరోసా ఉండదు ఓ ఏడాది మందు ఓ ఏడాది విందు అన్నట్టుగా ఉంది మా రైతుల పరిస్థితి నిర్వేదంగా అన్నాడు నాన్న ఇన్ని మాటలు ఎందుకు చెప్పు నీకు ఓపిక లేదంటున్నావు ఒంట్లో కూడా బాగుండటం లేదు ఇంకా పొలం ఏం సేద్యం చేసుకుంటావు పెద్దవాడి అవుతున్నావు నీకు ఉన్నది నేను చెల్లెలే కదా మా ఇద్దరికీ చెరో ఎకరం ఇచ్చేయి ఒక ఆరు నెలలు మా ఇంట్లో ఒక ఆరు నెలలు ఇంట్లో ఉండు నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అంది ప్రభ కూతురు వంక దెబ్బతిన్నట్టు చూశాడు రాఘవయ్య నాన్న మమ్మల్ని కష్టపడి పెంచావు చక్కగా చదివించావు బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేసి పంపావు అమ్మ ఎలాగూ లేదు ఇక మాకున్న దిక్కు నువ్వే నీకేలోటు లేకుండా నేను చూసుకుంటాను నాన్న మా ఇంటికి వచ్చి ఉండు అనాల్సిన కూతురు కానీ ఒక ఎకరం పొలం తన పేర రాసిస్తే ఆరు నెలలు పోషిస్తాను అని బేరసారాలు ఆడటం చూసి ఆయన గుండె తల్లడిల్లిపోయింది పంటి బిగువున బాధ అణిచిపెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడు ఆ రాత్రంతా ఆయనకి నిద్రలేదు ఆయనకి భార్య జ్ఞాపకం వచ్చింది ఓ రాత్రి వేళ తన చేతుల్లో కన్ను మూసిన ఆ దృశ్యం రాఘవయ్య కళ్ళ ముందు కదలాడింది ఆ జ్ఞాపకాలన్నీ ఆయన కళ్ళ ముందు నిలిచాయి మగపిల్లాన్ని కనలేని కనలేదని భ్రమరాంబయ్య అప్పుడప్పుడు బాధపడేది ఇద్దరు ఆడపిల్లలే అయ్యారు ఒక్క మగపిల్లాడు ఉంటే బాగుండేది అని తరచుగా అంటూ ఉండేది ఆడపిల్లలైతే ఏంటి మగపిల్లలైతే ఏంటి అందరూ ఒక్కటేనే అనేవాడు తను భ్రమరాంబ ఇక కొద్ది రోజుల్లోనే చనిపోతానని తెలిసిపోయినప్పుడు ఏవండి మిమ్మల్ని ఒక్కడిని చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను దేవుడెందుకు ఇలా చేశాడో నాకు తెలియడం లేదండి నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్ళలాగే పుణ్యస్త్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని కానీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ బుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని ఏడవని రోజు లేదు నడివయసు నుంచి నేను లేకుండా మీకు జరుగుబాటు ఉండదనే విషయం గ్రహింపుకు వచ్చాక నేను ఏనాడు ఆ దేవుడిని పుణ్యస్త్రీ చావు కోరుకోలేదండి కాని ఆ దేవుడు ఎందుకో నా కోరిక మన్నించలేదు పిల్లలు చూస్తే ఇలా స్వార్థంగా ఉన్నారు మీరెలా బతుకుతారో మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో నన్ను క్షమించండి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూనే ఉంది ఆ రాత్రే అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది భ్రమరాంబ తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు రాఘవయ్య ఆయన కంటి నిండా కన్నీటి ధారలే లేచేటప్పటికీ రెండో కూతురు అల్లుడు పిల్లలు దిగారు ప్రభా శ్రీలత లోపల బయట చాలాసేపు మంతనాలు చేసుకున్నారు సాయంత్రానికి ఊళ్ళో బంధువుల్ని కరణంగారిని ఇంటికి రప్పించారు తన ప్రమేయం లేకుండా జరుగుతున్న పనులను నిర్వీకారంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవయ్య పొద్దున వరకు కొంచెం కోపం ఉక్రోషం బాధ లాంటివి ఆయనకు కలిగాయి సాయంత్రానికి మటుకు తానెందుకు ఇలాంటి ఆడపిల్లల్ని కన్నానా కళ్ళ ముందు ఆస్తి కోసం జరుగుతున్న నాటకం చూస్తూ తానెందుకు ఇంకా బ్రతికి ఉన్నానా అన్న ఆలోచన ఆయన్ని దుఃఖసాగరంలో ముంచింది బాధపడకు రాఘవయ్య పెద్దవాళ్ళమయ్యాక మనకున్న తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మనం పిల్లలు చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కరణంగారు ఓదార్పుగా అన్నారు ఆఖరికి ఇద్దరు ఆడపిల్లలు చెరో ఎకరం తండ్రి చేత బలవంతంగా రాయించుకొని ఆరేసి నెలలు ఆయన్ని ఒక్కొక్కరు ఇంట్లో ఉండేటట్లు ఊరిపెద్దల ముందు మాట ఇచ్చి చెరో దావన వెళ్ళిపోయారు రాత్రి గడిచేటప్పటికీ నిర్వేతంగా తన గదిలోనే ముడుచుకొని పడుకున్నాడు రాఘవయ్య తెల్లారి లేచేటప్పటికీ రాఘవయ్యకి ఏం చేయాలో తెలియలేదు పొలానికి వెళ్లాలనిపించలేదు అది తనది కాదు తనని వెళ్ళి చూడమని చెప్పలేదు వాళ్ళు కౌలుకిస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే తెలియదు ఊళ్ళో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలియదు కనీసం తలనీడ కోసం ఇప్పటికి ఇల్లు ఉంచారు రేపు అది లేకుండా చేస్తారేమో ముఖం మీద గుడ్డ కప్పుకొని అలాగే పురుకోస మంచం మీద వాలిపోయాడు మధ్యాహ్నం పక్కింటి రంగమ్మ తట్టి లేపి అన్నం కూర పల్లెంలో పెట్టి అందించింది నాలుగు రోజులు గడిచాయి ఏ కూతురు వెళ్ళిపోతూ మా ఇంటికి రానాన్నా అని ఎవ్వరూ పిలవలేదు ముందు పెద్ద కూతురు ఇంటికా చిన్న కూతురు ఇంటికా ఎవరింటికి వెళ్ళాలన్న మీమాంస వచ్చింది రాఘవయ్యకి మరునాడు లేచి శ్రీలత ఊరు దగ్గర కాబట్టి ముందు అక్కడికే బయలుదేరాడు ఆయన వాళ్ళింటికి చేరేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు దాటింది రాఘవయ్య మాసిపోయిన పంచ పెరిగిన గడ్డం చూసి శ్రీలత ముఖం చిట్లించుకుంది ఏంటి నాన్న ఏమిటి ఈ వేషం కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా చిరాకుగా అంది ఆయనేం మాట్లాడలేదు దాహంతో గొంతు పెడచకట్టుకుపోయింది మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత నామర్ద సగుతూనే గ్లాసులో నీళ్లు ప్లేట్లో అన్నం ఆయన ముందు పెట్టింది మారు మాట్లాడకుండా గబగబా తినేశాడు మళ్ళీ అన్నం మారువేస్తుందేమో అని లోపలికి తొంగి చూశాడు మధ్యాహ్నం టీవీ సీరియల్స్ చూస్తూ శ్రీలత అందులో నిమగ్నమైపోయింది ఆయనకు ఇంకా ఆకలి వేస్తోంది తన రాకని స్వాగతించని కూతుర్ని ఇంకా అన్నం పెట్టు అని అడగడానికి స్వాభిమానం అడ్డు వస్తోంది మళ్ళీ ఆయనకే అనిపించింది తను తినే అన్నం తన పొలంలో పండిన వరి బియ్యమేనని ప్రతి ఏటా తానే ఇద్దరు ఆడపిల్లలకు బియ్యం బస్తాలు పంపిస్తాను కదా అనుకుని మౌనంగా లేచి ఒంటింట్లో పల్లెం పెట్టి చేయి కడిగేసుకొని శ్రీలత కొంచెం ఇస్తావా అన్నాడు లేదు నాన్న నువ్వు వస్తావని నాకు తెలియదు కదా ఇంట్లో ఉన్న అన్నమంతా నీకే సరిపెట్టేశాను పెరుగు తోడుకోలేదు పెడసరంగా అంది ఎండలో ప్రయాణం చేసి రావడం వల్ల అలసటగా ఉంది ఎక్కడ పడుకోను శ్రీలత అని చిన్నగా అడిగాడు ఏంటి నాన్న తిన్న వెంటనే పడుకుంటావా అందాక ఆ వాలు కుర్చీలో కూర్చో టీవీ నుంచి తల తిప్పకుండా నిర్లక్ష్యంగా అంది చిన్నగా నిట్టూర్చి సంచి ఓ వారగా పెట్టి పక్కనే ఉన్నటువంటి కుర్చీలో వాలాడు పది నిమిషాల్లో ఆయనకు గాఢంగా నిద్ర పట్టేసింది మనవలు స్కూల్ నుంచి వచ్చి తాతయ్య తాతయ్య అని లేపుతుంటే వచ్చింది రాఘవయ్యకి తాను తెచ్చిన మిఠాయిలు మనవలకి తినిపించి వాళ్లతో కాసేపు ఆడుకున్నాక భారంగా ఉన్న మనస్సుకి కాస్త తెరిపి వచ్చిందనిపించింది ఆయనకి నా మనవల ఇల్లు నా కూతురి ఇల్లు తనకున్న ఆస్తిని ఇంటిని సమానంగా ఇద్దరికి పంచి ఇచ్చాడు అలా మొహమాటం పడి తనలో తాను బాధపడితే ఎలా ఎలాగోలా రాజీ పడాలి అనుకుంటూ తనకి తనే సర్ది చెప్పుకున్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అల్లుడు ఆయన్ని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య మనసు చివుక్కుమంది ఒక్క క్షణం వెంటనే తన ఊరికి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఏముందక్కడ భార్య లేదు పొలం లేదు ఇంత అన్నం ముడికేసే దిక్కు లేదు తిరిగి వెళ్ళి ఏం చేయాలి చావో బతుకో ఇంకా తన పిల్లలతోనే రాజీపడి ఇక్కడే ఉండాలి అని లోపల మదనపడుతూనే నిర్ణయించుకున్నాడు ఏంటి శ్రీలత ముందు అనుకున్న ప్రకారం మీ నాన్న వెళ్లాల్సింది మీ అక్క ప్రభ ఇంటికి కదా మరి మన ఇంటికి ఎందుకు వచ్చాడు ఆరు నెలలు ఇక్కడే మన ఇంట్లోనే ఉంటారా ఏమిటి ఓ రాత్రివేళ అల్లుడు మాటలు కోపంగా వినిపించాయి రాఘవయ్యకి ఉలికిపడి లేచాడు మధ్యాహ్నం నాన్న రాగానే నేను కూడా ఆశ్చర్యపోయాను వెంటనే అక్కకి ఫోన్ చేశాను అదేమో ఫోన్లో నాన్నని మీ ఇంటిలోనే ఉండని మా మామగారు వాళ్ళు మాతో ఉంటారు కదా పైగా నీదేమో విడికాపురం కదా అంటోంది మేము ఇల్లు కట్టుకునే హడావిడిలో ఉన్నాం కదా మా ఇంట్లో ఆయన ఉంటే మాకు ఇబ్బంది అంటోంది పైగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి కానీ నువ్వైతే ఇంట్లోనే ఉంటావు కదా అంటోందండి అక్క ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూశారా దానికేం లోటు చెప్పండి ఇంటి నిండా పనివాళ్ళు అత్తారేమో డబ్బున్నవాళ్ళు కొత్త ఇల్లు మూడు కొంది అయినా దానికి ఆశ తీరలేదు కొత్త ఇల్లు వంక పెట్టి నాన్న ఆస్తి రాసి ఇచ్చే వరకు నిద్రపోలేదు పోన్లే దానివల్ల మనకి ఆస్తి ముందే చేతికి వచ్చింది కదా అని మెత్తగా మాట్లాడుతుంటే నన్నే గోలు తిప్పుతోంది శ్రీలత ఉక్రోసంగా చెబుతోంది అదేమీ కుదరదు మీ నాన్నకి నేను చెబుతానులే అంటున్నాడు అల్లుడు ఏమిటి వీళ్ళు ఇలా వక్రంగా మాట్లాడుతున్నారు ఇప్పుడేం చేయాలి తను ఉండాలా వెళ్ళాలా ఆయనకి చాలా అవమానంగా తోచింది రాత్రంతా రాఘవయ్యకి నిద్ర లేదు లేచేటప్పటికి బాగా పొద్దుపోయింది అక్క ఇంటికి వెళ్దామనుకుంటున్నాను శ్రీలత కాఫీ తాగుతూ కూతురు కళ్ళలోకి చూస్తూ అన్నాడు రాఘవయ్య అలాగే నాన్న ఇప్పుడే పదిన్నరకి బస్సు ఉంది మరలా సాయంత్రం ఆరు గంటల వరకు లేదు వెంటనే అంది శ్రీలత తన ముఖంలో సంతోషపురేఖ తలుక్కుమనడం రాఘవయ్య దృష్టిని దాటిపోలేదు అన్నం తిని వెళ్ళు నాన్న అనలేని దౌర్భాగ్యపు కూతుర్ని కన్నాను ఎందుకో వెదవ జన్మ అనుకుంటూ రెండు ఇడ్లీలు తిని కడుపు నింపుకొని ప్రభ ఇంటికి బయలుదేరాడు రాఘవయ్య గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు తీరా ప్రభ ఇంటికి వస్తే ఇది పరిస్థితి రోజంతా ఎండలో సేద్యం చిందిస్తూ దుక్కి దున్నే రైతు తాను అందరికీ నాలుగు గింజలు పంచడమే తెలుసు కానీ ఎంత విపత్కర పరిస్థితుల్లోనూ ఎవరి ముందు చేయి చాపి అడగని రైతు తాను ఇద్దరు కూతుర్లు ఏరు దాటి తగలేసినట్లు తనని తన ప్రేమను తన ఆస్తిని అంతా వాడుకొని తనని తన్ని తగిలేశారని అర్థమైంది రాఘవయ్యకి ఏదో ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే శేష జీవితాన్ని సామాన్యంగా అయినా వాళ్ళ ఇళ్లల్లో ఉండి గడిపేద్దామని రాజీపడి సొంత ఊరు ఇల్లు వ్యవసాయం అన్నీ వదిలేసి అంగలారుస్తూ వచ్చాడు కానీ ఏం జరిగింది ఏ పాశం కూడా తనని వాళ్ళ దగ్గరికి చేరనీయలేదు ఆస్తులు పంచుకున్నారు కానీ బాధ్యతలు పంచుకోలేదు కొడుకులైతే ఏమి కూతుళ్ళైతే ఏమి ఈ రోజుల్లో అందరూ ఒక్కలాగే ఉన్నారు మరి ఇప్పుడు తనేం చేయాలి ఇలా ఎంతకాలం తనీలా మనసు చంపుకొని బతకాలి అలా అని తిరిగి తన ఊరెళితే నలుగురు తన పరిస్థితిని చూసి నవ్విపోతారు ఊరంతా రాఘవయ్య పిల్లలు ఇంత స్వార్థపరులా అని తన పిల్లల్ని కూడా అసహించుకుంటారు ఏం చెయ్యాలి ఆయనకేం పాలుపోవడం లేదు నిద్ర అంతకన్నా రావడం లేదు రాఘవయ్య నిద్ర లేచేటప్పటికీ ప్రభా అల్లుడు కీర్తి అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోయారు పని మనిషి కాపీ ఇచ్చి అన్నం టేబుల్ మీద పెట్టాను మధ్యాహ్నం తినండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది అలాగే కాసేపు కూర్చున్నాడు స్నానం చేయాలనిపించలేదు తినబుద్ధి కాలేదు ఆయన అభిమానం గట్టిగా దెబ్బతింది తానేమి యాచకుడు కాదు ఎవరి మీద ఆధారపడే మనిషి అంతకన్నా కాదు ఎప్పుడూ కష్టపడి బతకడమే తెలుసు కానీ ఇలా ఒకళ్ళ మీద పడి ముద్ద కోసం అన్నలార్చడం తెలియదు మరేమిటి జీవితం కోపంతో అవమానంతో ఉడికిపోతూ అదాటుగా లేచి బయటకు నడిచాడు కానీ నాలుగు రోజుల బట్టి నిద్రాహారాలు సరిగా లేకపోవడంతో ఎండకు చురుక్కుమని ఒంటికి తగిలేసరికి ఆయన కల్ ఆయనకు కళ్ళు తిరిగినట్టయింది నడుస్తూ ఓ వీధి దాటాడు ఇంకో వీధి దాటాడు కానీ కాసేపటికి నడిచేటప్పటికీ ఇంకా ఒళ్ళు తెలియలేదు రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు చేతులకి కాళ్ళకి దెబ్బలు బాగా తగిలాయి తలంతా పెద్ద కట్టు కట్టి ఉంది నాకేమైంది పక్కన వాళ్ళను అడిగాడు రోడ్డు మీద స్పృహ తప్పి ఒక రాయి తగిలి పడిపోయి ఉంటే హాస్పిటల్లో చేర్చారు అన్నారు ఎంతసేపయింది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వారం దాటింది అన్నారు నివ్వెరపోయాడు రాఘవయ్య ఏ ఊరు మీది నీకోసం ఎవరు నీకోసం ఎవరు రాలేదేం అడిగారు వారు అంటే నేను ఏమైపోయానో కూడా ఎవరికి పట్టలేదు అంటే అక్క దగ్గరున్నానని చెల్లి చెల్లి దగ్గరున్నానని అక్క అనుకున్నారా ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏ సమాధానం చెప్పకుండా అలాగే మంచానికి నిస్త్రానగా ఆనుకున్నాడు డాక్టర్ వచ్చి మీ వాళ్ళు ఎక్కడుంటారో చెబితే తెలియపరుస్తాం అన్నాడు తల అడ్డంగా ఊపాడు రాఘవయ్య నీకెవరూ లేరా అడిగాడు లేరు అని బలహీనంగా చెప్తాడు పేరు అడిగాడు రాఘవయ్యకి తన పేరు చెప్పబుద్ధి కాలేదు నోటికొచ్చినట్లు రామయ్య అన్నాడు కాస్త స్వస్థత చిక్కాక కాలు స్వాధీనం రావడానికి రోజు కొద్దిగా అటు ఇటూ నడవాలి అన్నాడు డాక్టర్ అలా పది రోజులు పైగానే ఆసుపత్రిలో ఉండిపోయాడు రాఘవయ్యకి తన ఊరికి తన పిల్లల దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు తాను బతికానో చచ్చానో కూడా అవసరం లేని వాళ్ళ పంచన చేరడానికి ఆయన మనసు అంగీకరించలేదు అందుకే వాళ్ళ ముఖం చూడకూడదని నిశ్చయించుకున్నాడు కానీ ఏం చేయాలి తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కాసేపు నడవాలి ముందు కాలు స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఆసుపత్రి ముందు ఆవరణలో చాలా చెట్లున్నాయి రోజు ఆ వైపు నడవడం మొదలు పెట్టాడు రోజు అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది దానిమీద భోజనం ఐదు రూపాయలు అనే బోర్డు ఉంటుంది వ్యాన్ డ్రైవర్ రోజు వచ్చి అడిగిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ఒక గంటలో తిరిగి వెళ్ళిపోతాడు ఓ రోజు ఆ వ్యాన్ డ్రైవర్ భోజనం డబ్బాలు దింపి కౌంటర్లో పెట్టి తిరిగి వెళుతూ రాఘవయ్య వంక చూసి భోజనం కావాలా అన్నట్టు సైగ చేశాడు రోజు నిన్ను చూస్తున్నాను ఏ ఊరు మనది అన్నాడు రాఘవయ్య మాట్లాడలేదు నీతో ఎవరైనా ఉన్నారా ఒక్కడివే కనపడుతున్నావో మళ్ళీ అతనే అడిగాడు తల అడ్డంగా ఊపాడు ఎవరూ లేరా సరే డిశ్చార్జ్ అయ్యాక రా అన్నాడు రాఘవయ్యకి అతని వాలకం అనుమానం కలిగించింది ఒక అడుగు వెనక్కి వేశాడు అతను నవ్వుతూ భయపడకు నా పేరు కృష్ణ ఆసుపత్రిలో రోగుల కోసం వాళ్ల వాళ్ళ కోసం మా ఆశ్రమం నుంచి ఈ భోజనం తీసుకువస్తాను మా ఊరతన్ని మా ఆశ్రమంలో వాచ్మెన్గా పెట్టాను కానీ వారం రోజుల క్రితమే అతను ఊరెళ్ళాడు ఇప్పుడేమో పనికి తిరిగి రానంటున్నాడు రాఘవయ్య అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు తను కన్నపిల్లల ప్రవర్తన వల్ల అందరూ తన కళ్ళకు అలా వ్యతిరేక భావంతోనే కనిపిస్తున్నారనిపించింది ఆయనకు నీకు ముందు వెనక ఎవరూ లేరంటున్నారు ఆస్పత్రి నుంచి పంపేశాక ఎక్కడికెళతావు నాతో ఆశ్రమానికి వచ్చేయి అక్కడే ఉండవు కానీ రోజు రెండు పూటలా భోజనం పెడతారు ఉండటానికి వసతి ఉంది గేటు దగ్గర కాపలాగా ఉండడమే నీ పని ఇష్టమైతే చెప్పు నేను రేపు ఈ సమయానికి కరెక్ట్గా వస్తాను చెప్పదలుచుకున్నది చెప్పి ఖాళీ డబ్బాలు వ్యానులో వేసుకుని కృష్ణ వెళ్ళిపోయాడు మర్నాడు రాఘవయ్య కృష్ణతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు ఆశ్రమంలో జీవితం బాగానే ఉంది ఊరికి చాలా దూరంలో ఉంది ఆవరణలో వంటశాల వృద్ధుల ఆశ్రమం ఉన్న పెద్దగా పనేమీ లేదు గేటు దగ్గర కూర్చోవటం తప్ప ఆయనకు జీవితం ప్రశాంతంగా గడుస్తోంది ఎప్పుడైనా భార్య మనవలు గుర్తుకు వస్తారు ముఖ్యంగా మనవరాలు కీర్తి ఎక్కువగా మదిలో మెదులుతోంది ఇంకా తన ఇల్లు జ్ఞాపకం వస్తుంది కన్నపిల్లల్ని మటుకు ఆయన మదిలోంచి పూర్తిగా తుడిచేశాడు సమయానికి భోజనం పడుకోవడం ఆశ్రమ జీవితం క్రమశిక్షణగా నడుస్తోంది ఏళ్లు గడిచాయి రాఘవయ్య బాగా వృద్ధుడైపోయాడు అతన్ని వృద్ధాశ్రమంలో ఉంచి పింఛనిస్తున్నారు తాను ఎన్నాళ్ళుంటాడో తెలియదు రాఘవయ్యకి ఆశ్రమం రుణం తీర్చుకోవాలని ఉంది నేలతల్లి తనకు అన్నీ ఇచ్చింది బదులుగా ఎవరికీ తాను భారమై రుణపడి ఉండకూడదు తన ఇంటిని ఆశ్రమానికి ఇస్తే బాగుంటుందనిపిస్తోంది రాఘవయ్యకి ఆరు వందల గజాలలో పెద్దిల్లు వెనక తోట ఇల్లు చూడమొచ్చటగా ఉంటుంది ఇంతవరకు ఇల్లు ఉందో లేదో కూడా తెలియదు కానీ కరణంగారు తన సంతకం లేకుండా బదిలీకి ఒప్పుకోరన్న నమ్మకం ఉంది కానీ ఆస్తి బదిలీ విషయం తెలిస్తే పిల్లలు వచ్చి మళ్ళీ నానాయాగి చేసిపోతారేమో ఈ మనశ్శాంతి కూడా ఉండదు పైగా ఇప్పుడు తన పేరు వేరు తన గుర్తింపు వేరు ఏమిటా హడావుడి రాఘవయ్య అన్నాడు పొరుగురి కాలేజీ పిల్లలు ఆశ్రమంలో వాళ్లకు పళ్ళు స్వీట్స్ పంచడానికి వచ్చారు ప్రతి గదికి వెళ్ళి ఇస్తున్నారు పక్క గదిలో ఉండే రమణయ్య అంటాడు బిలబిలమంటూ పిల్లలు వచ్చి పళ్ళు స్వీట్సు ఇచ్చారు అందరూ వెళ్ళిపోతుంటే అందులో ఉన్న ఒక అమ్మాయి వచ్చి చటుక్కున రాఘవయ్య చేయి పట్టుకొని తాతయ్య నేను కీర్తిని అంది ఆయనకు గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది కళ్ళల్లోంచి నీళ్లు ఉబ్బికాయి మరో క్షణం తనని తాను సమదాయించుకుంటూ నన్ను ఎవరనుకుంటున్నావో పొరపాటు పడ్డావేమోనమ్మా అన్నాడు కంపిస్తున్న గొంతుతో కాదు నువ్వే మా తాతవి నాకు తెలుసు ఆ అమ్మాయి వృద్ధకంఠంతో అంది ఆయన చేతిని వదలకుండా రాఘవయ్య ఆ అమ్మాయి వంక తేరిపార చూస్తూ ఏవో జ్ఞాపకాలని తడుముకోసాగాడు మీ తాతయ్య పేరేమిటి అడిగాడు రమణయ్య మా తాత పేరు రాఘవయ్య ఈయన పేరు రామయ్య ఆయన మీ తాత కాదులే అన్నాడు రమణయ్య ఈయన మా తాతే నాకు తెలుసు మా మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మా తాతయ్య కోసం అన్ని చోట్ల వెతికాం మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ తాత ఎక్కడా దొరకలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా చూస్తాననుకోలేదు నేను మళ్ళీ రేపు మా అమ్మ నాన్నను తీసుకొని వస్తాను అప్పుడు నిజం మీకే తెలుస్తుంది ఏడుస్తూ రాఘవయ్యని వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది రాఘవయ్య కీర్తిని గుర్తుపట్టిన ఆనందంతో తలమునకలయ్యాడు మనవరాల్ని కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు ఆ రాత్రి నిద్రపోయే ముందు రాఘవయ్యకి మనస్సు ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది ఇన్నాళ్ళు కన్నపిల్లలు బతికానో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు కట్టుకున్న భార్య ఎప్పుడో వదిలి వెళ్ళిపోయింది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కీర్తి రూపంలో భ్రమరాంబ రూపం మళ్ళీ ఆయన కంటికి కనిపించింది నేనున్నాను అంటూ ఆప్యాయంగా భరోసాగా ఆయన చేయి పట్టుకుంది మళ్ళీ నీ కోసం తిరిగి వస్తాను అంటూ ప్రేమ జల్లులు కురిపించింది నువ్వే మా తాతవు అంటూ తన భ్రమరాంబ మనవరాలి రూపంలో సంతోషపు మెరుపుల్ని హృదయానికి తాకించింది కొడిగట్టిన తన జీవితంలో ఆనందపు వెలుగుల్ని విరజిమ్మింది నాకింకా ఏ కోరికలు లేవు అనుకుంటూ ఆయన తృప్తిగా నిద్రపోయాడు తెల్లారి రాఘవయ్య నిద్రలేవలేదు ఆయన పెదాల మీద చిరునవ్వు చెరగలేదు రాఘవయ్య ఎడమ చేతిలో తన ఇంటిని ఆశ్రమం పేరిట రాసిన తెల్ల కాగితపు వీలునామా రెపరెపలాడుతోంది రాఘవయ్య అన్న పెద్ద సంతకం మీద సూర్యకిరణం పడి మెరుస్తోంది ఆయన కుడి చేతిలో కీర్తి కోసం రాత్రి చీకట్లో వెళ్లి తీసుకువచ్చిన పూతరేకుల పొట్లం భద్రంగా ఉంది మనవరాలు తన కోసం తిరిగి వస్తుందన్న భరోసా ఆ రక్తపాసం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునవ్వు వెనక విజయ గర్వంలా తొంగి చూస్తూనే ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే